అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో యోగా థెరపీ సిరీస్లో భాగంగా మనం వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి యోగా ప్రాక్టీసెస్ అనేవి ఎలా వెళ్ళిపోతుంది, యోగా థెరపీ చేస్తే ఏ విధంగా మన ఆరోగ్య సమస్యల నుంచి బయటకు పడతామో అవి చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఇంకో ఆరోగ్య సమస్య గురించి డిస్కస్ చేసుకుందాము. అదేంటంటే యోగా ఫర్ గ్యాస్ ఆర్ యోగా ఫర్ యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటారు. యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గ్యాస్ ప్రాబ్లం ఉన్న దాన్నే గ్యాస్ట్రిటిస్ అని కూడా అంటారు. అలాగే ఇంకొంతమంది దాన్ని గెర్డ్ ప్రాబ్లం అని కూడా అంటారు. గెర్డ్ ఆర్ జెర్డ్ అంటూ ఉంటారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లెక్స్ డిజీజ్ అనమాట. గ్యాస్ట్రో ఈసోఫిగల్ రిఫ్లెక్స్ డిజీజ్ అని కూడా అంటారు. సో చాలామంది చాలా సందర్భాల్లో మీరు హెవీ మీల్ తీసుకునేటప్పుడు ఛాతి భాగంలో మంట అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు, లేదా బ్లోటింగ్ అని అంటారు, పొట్టంతా ఉబ్బడంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ యోగా థెరపీ హెల్ప్ చేస్తుందా, ఏ విధంగా హెల్ప్ చేస్తుందనేది చూద్దాం. ముందుగా అసలు ఈ ఎసిడిటీ ప్రాబ్లము లేదా ఈ యాసిడ్ రిఫ్లెక్స్, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మనము అన్నం తిన్నాక, మనం భోజనం చేశాక లేదా ఫుడ్ ఏదైనా తీసుకున్నాక యూజువలీ మన స్టమక్లో ఆమ్లాలు, యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ యాసిడ్స్ మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ఫుడ్ పైప్ ఉంటుంది. ఫుడ్ పైప్ తర్వాత అది స్టమక్లోకి ఎంటర్ అవ్వబోయే ముందర స్టమక్కి పైన యాసిడ్, ఈ యాసిడ్ ఏదైతే ఆమ్లం ఏదైతే ఉంటుందో అది ఫుడ్ని లోపలికి తీసుకొని అది చర్నింగ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్, డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. బట్ కొద్ది మందిలో ఎలా ఉంటుంది అని అంటే, ఏదైతే యాసిడ్ ఉంటుందో ఆ యాసిడు మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రొడక్షన్ అయ్యి ఉంటుంది. ఈ యాసిడ్ ఏం చేస్తుంది అని అంటే, లెవెల్ ఇక్కడ దాకా ఉండాల్సిన యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినందువల్ల అది ఫుడ్ పైప్లోకి వచ్చేస్తుంది. సో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు ఆ ఆమ్లాలు మన ఫుడ్ పైప్, మనం తినే అన్న వాహిక అని అంటారు, ఆ ఫుడ్ పైప్లో పైకి వచ్చినప్పుడు గొంతులో ఒకలాంటి టేస్ట్ లాంటిది వస్తూ ఉంటుంది. ఒక బ్యాడ్ టేస్ట్ అనేది అనిపిస్తుంది. కొంతమందికి తేనుపులు, పుల్ల తేనుపులు అనిపిస్తుంది. సో ఆ యాసిడ్ పైకి కొడుతున్నప్పుడు ఇక్కడ మంట రావచ్చు, చెస్ట్ బర్న్, హార్ట్ బర్న్ అనేది వస్తుంది. సో రీజన్ ఏంటి, ఆమ్లాలు ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం. యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ మోర్. వెన్ దిస్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ మోర్, ఇట్ ఈస్ పుషింగ్ దట్ యాసిడ్ ఇన్ టు ది ఫుడ్ పైప్. మనం తీసుకున్న ఫుడ్ని డైజెషన్లోనికి పోనివ్వకుండా పైకే మనకి కొడుతుంది. సో ఈ కండిషన్లో నుంచి యోగా థెరపీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది చూద్దాం. ఇన్ జనరల్గా అయితే యోగా థెరపీ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ మీద ఏం పని చేయలేదు. బట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఈ కండిషన్ ఎందుకు ప్రొడ్యూస్ అయ్యింది, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎందుకు అయింది, ప్రతి ఒక్కరికి ఒక నార్మల్ మెజర్మెంట్లో ఉండాలి, దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందో నాలుగు కారణాలు. ఒకటి, మన లైఫ్ స్టైల్. కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోవడం, అంటే టైం టు టైము మన డైజెషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అని అంటే, పొద్దున డైజెషన్ లెవెల్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో నార్మలీ నైట్ మనకి డైజెషన్ సిస్టమ్ ఆఫ్ అయి ఉంటుంది. మీరు మార్నింగ్ లేవగానే ఫ్రమ్ 7 నుంచి డైజెషన్ శక్తి, అంటే జీర్ణశక్తి అనేది ఒక 20%, 30%, 40%. మధ్యాహ్నం 12కి మన జీర్ణశక్తి 100% లెవెల్లో ఉంటుంది. ఆ 12 o'clock, అప్పుడు 12 నుంచి 1 టైం ఫ్రేమ్లో కానీ మనం ఫుడ్ తీసుకుంటే కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ డైజెస్టివ్ పవర్ స్లోగా డిక్రీజ్ అవుతుంది. ఈవినింగ్ 6కి డైజెస్టివ్ పవర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే జీర్ణశక్తి లేదా జీర్ణానికి సంబంధించిన అగ్ని అని అంటారు, ఈ అగ్ని అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది డైజెస్టివ్ ఫైర్. ఇప్పుడు మీకు నైట్ 6 o'clock డైజెస్టివ్ ఫైర్ క్లోజ్ అయిపోయింది, మీరు 8కి ఫుడ్ తిన్నారు. సో డైజెస్టివ్ శక్తి లేదు, ఎనర్జీ అంత లేదు డైజెస్టివ్ సిస్టమ్కి. సో ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. ఒకటి, అంటే మనం తీసుకునే ఫుడ్ టైం టు టైం తీసుకోకపోవడం అనేది ఒక కారణం. రెండవ కారణము, మనం తీసుకునే ఫుడ్ డ్రింక్స్, అంటే హెవీ ఫుడ్స్ తినడము, ఫ్యాటీ ఫుడ్స్ తినడము, ఆయిల్ ఫుడ్స్ తినడము, సరిగ్గా కుక్ చేయని ఫుడ్ తినడము, ఇవి తిన్నా కూడా మనకి ఇండైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి తిన్నా కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి మీరు ఎక్కువ ఫుడ్ వేసేసారు కానీ దాని దగ్గర అంత కెపాసిటీ లేదు, దానికోసం అది ఎక్కువ యాసిడ్ జనరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది రెండవది. ప్లస్ ఆల్కహాల్ లాంటివి తీసుకున్నా, స్మోకింగ్ లాంటివి తీసుకున్నా, ఈ గ్యాషియస్ లైక్ సోడా ఇలాంటివి తీసుకున్నా కూడా మీకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వచ్చు. అంటే బాడీలో ఉండే యాసిడ్స్.
ఇవి రెండవది. మూడవది మెడికేషన్స్, మనం తీసుకునే మందులు. కొంతమంది ఎక్కువగా కూడా ఈ యాంటాసిడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. లేదు అని అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ కోసము వాళ్ళు తీసుకునే మందులు యాంటీబయాటిక్స్, ఈ యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండడము. ఇలాంటి మందు తీసుకున్నందువల్ల కూడా పొట్టలో మనకి గ్యాసెస్ ప్రాబ్లం అంటే ఎసిడిటీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. నాలుగవది ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ఉన్నటప్పుడు యూజువలీ ఏమవుతుంది అని అంటే బేబీని అకామిడేట్ చేయడానికి అబ్డోమెన్ సైజ్ పెరుగుంటుంది కాబట్టి, సో ఈ సైజ్ అకామిడేట్ చేయడానికి ఆ యాసిడ్స్ అన్నీ పైకి వస్తుంది. అంటే మీ పొట్ట సైజ్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది, సో పొట్ట పెరుగుంటుంది గర్భాశయం పెరిగినందువల్ల. సో మీకు ఆ స్పేస్ అనేది ఉండకున్నందువల్ల కూడా పైకి మీకు వచ్చిన, అందుకే ఎక్కువగా ప్రెగ్నెన్సీ పీపుల్ కూడా గ్యాస్ ప్రాబ్లమ్, చెస్ట్ బన్ను, హార్ట్ బన్ అని చూస్తాం. సో ఇప్పుడు మనము అసలు యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటో చూసాము, దీనికి కారణాలేమో చూసాము. దీన్ని మనం యోగా థెరపీలో ఎలా తగ్గించవచ్చు అంటే, గ్యాస్ లేదా ఎసిడిటీ మెయిన్ కారణము స్ట్రెస్ వల్ల కూడా ఉండొచ్చు. ఎందుకు మీరు ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకోవట్లేదు, మనం నాలుగు కారణాలు చెప్పుకున్నాం. లైఫ్ స్టైల్ ఎందుకు కరెక్ట్గా ఉండట్లేదు, ఫుడ్ ఎందుకు కరెక్ట్గా తీసుకోవట్లేదు, అదర్ రీజన్, మీ లైఫ్లో మీరు చేసే వర్క్ బట్టి టైం లేక, కరెక్ట్ టైంకి ఫుడ్ తినక, కెరియర్ మీద మైండ్ పెడుతూ ఆ టైంలో వేరే వర్క్స్ ఉండి మనము డిలే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో స్ట్రెస్ని కానీ తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా మన పారాసింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో, ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ ఏదైతే యాసిడ్ ఉందో ఆ యాసిడ్ని మనం తగ్గించవచ్చు. సెక్రీషన్ ఆఫ్ దట్ యాసిడ్ ఇన్ అవర్ స్టమక్ కుడ్ బి డిక్రీస్డ్. సో ఆ స్ట్రెస్ తగ్గడానికి మనం ఏం బ్రీతింగ్ ప్రాక్టీసెస్ కానీ, ఆసనాస్ కానీ, అట్ ది సేమ్ టైం థాట్ ప్రాసెస్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ థాట్స్ని మైండ్లోకి తీసుకురావాలి. సో యోగా గ్యాస్ట్రిటిస్కి ఎలా హెల్ప్ చేస్తుంది, ఆసనాలు ఉన్నాయి, ఆసనాలు మాత్రమే కాదు, ప్రాణాయామం మాత్రమే కాదు, అలాగే ముద్ర, ఒక ముద్ర కూడా చెప్తాను. ముద్రతో పాటు పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకుంటే ఒక 3 to 6 months మీరు ఒక 40 minutes ప్రోటోకాల్ రెగ్యులర్గా కానీ చేయగలిగితే, మందులు లేకుండా, ఫస్ట్ ఇనిషియలీ మందులు వాడుతూ ఉండండి, ఈ ప్రాక్టీసెస్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఫస్ట్ 1 day మీరు స్టార్టింగ్లో 3 tablets తీసుకుంటున్నారు అనుకోండి, 6 నెలలు వచ్చేటప్పటికి 3 to 2, 2 to 1, ఆ తర్వాత 0 tablets తగ్గిపోతారు. సో యోగా థెరపీ ఫర్ గ్యాస్ట్రిటిస్ ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ గడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ if you start all these 4 components, asana, pranayama, mudra, and at the same time positive thinking, try to decrease the stress ni decrease cheyadaniki try cheyandi, definitely tagutundi. So manam first ee roju mudra chuddamu. Suchi mudra anantarandi, deenne needle mudra ani kuda antaru english lo. Suchi ante sanskrit lo needle, soodi anantaru. So idu ela cheyalante, మీ అరచేతిలో తంబని లోపలికి తీసుకుని వెళ్ళండి, బటన్ వేల్ని 3 fingers క్లోజ్ చేసి ఈ ఫింగర్ని అంటే చూపుడు వేల్ని పైకి ఇలా ఉంచాలి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సుచి ముద్ర. ఈ సుచి ముద్రని మీరు మెడిటేషన్ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, లేదా మీకు ఎప్పుడు టైం కలిగినప్పుడు కూడా, మీరు ఆఫీస్లో కానీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కానీ మీకు కాసేపు టైం ఎప్పుడు దొరికినా మీరు ఈ ముద్రలో ఉండొచ్చు. ఈ ముద్ర యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇది బాడీలోని వాతాన్ని తగ్గిస్తుంది. సో వాతం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది, డైజెస్టివ్ ఫైర్ని ఇంక్రీజ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని హెల్ప్ చేస్తుంది. మనకి డైజెషన్ కరెక్ట్గా లేకపోతేనే గ్యాస్, ఎసిడిటీ వచ్చేది. సో డైజెస్టివ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ముద్రని మనం ఎలా యూజ్ చేయాలి, మనం మందులు ఎలా యూజ్ చేస్తామో మనకి డాక్టర్ గారు ఒక కోర్స్లా రాసిస్తారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ లేదా మార్నింగ్, నైట్. అలా ఈ ముద్రని 5 నిమిషాల పాటు ప్రతిరోజు 15 నిమిషాలు, మార్నింగ్ 5 minutes, ఆఫ్టర్నూన్ 5 minutes, ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ మీ కన్వీనియంట్ టైంలో, నైట్ ఒక 5 minutes మనం ఈ ముద్రలో కూర్చొని చేయాలి. ఈ ముద్రని కింద కూర్చొని చేయాలా అవసరం లేదు, మీరు కుర్చీలో కూర్చొనైనా చేయొచ్చు. మరి ఈ ముద్రలో కూర్చొని ఏం చేయాలి, ఈ ముద్రని ఇలా కూర్చున్న తర్వాత మీకు నచ్చిన బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో ఈరోజు మనము సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చూద్దాం. సో ఇప్పుడు మనం చేయబోయే బ్రీతింగ్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే, మనము ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. దీన్ని పర్ష్యూడ్ లిప్స్ బ్రీతింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాము, తీసుకున్న శ్వాసని నోటి ద్వారా వదలాలి. సో ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు 5 అంకెల దాకా శ్వాస తీసుకోవాలి.
నోటితో శ్వాస వదిలేటప్పుడు 10 అంకెల దాకా వదలాలి. మరి నోటితో శ్వాస ఎలా వదలాలి? మీ ముందర ఒక క్యాండిల్ ఉంది అని అనుకోండి, ఆ క్యాండిల్ని ఎలా ఊదుతామో చాలా స్లోగా, లేదంటే బెలూన్లో గాలి ఎలా నింపుతామో అలా గాలిని మనం వదలాలి. సో వి విల్ డూ పర్ష్యూడ్ లిప్స్ బ్రీతింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ శుచి ముద్ర. ఈ బ్రీతింగ్ని శుచి ముద్రలో ఎందుకు చేస్తున్నాము? గ్యాస్ట్రైటిస్ తగ్గడానికి. అదే వేరే ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు వేరే ముద్రలో ఈ బ్రీతింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ముద్ర, బట్ ముద్రలో కూర్చుండేటప్పుడు మన మైండ్ని మనము ఒక దగ్గరికి కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, వీపుని నిటారుగా ఉంచండి, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్, bring your awareness towards your body, calm down your breath, absorb your breath, let your breath get settled down. Right. Now start inhaling through your nostril for 5 count. Inhale through your nostril, 1, 2, 3, 4, 5. Now exhale through your lips as if you are blowing a candle or blowing a balloon. Again, inhale through your nostrils, 1, 2, 3, 4, 5. Exhale through your lips, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through nostrils, 1, 2, 3, 4, 5. Exhale through your lips, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, 1, 2, 3, 4, 5. Exhale through your lips, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, 1, 2, 3, 4, 5. Exhale through your lips, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Just sit in silence. సో ఇప్పుడు మనం చేసిన ఈ శుచి ముద్రలో పర్ష్యూర్ లిప్స్ బ్రీతింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట బాగా నింపాలి, 5 అంకెల దాకా నింపుతున్నాము. ఎగ్జేల్ చేసేటప్పుడు పొట్టను బాగా లోపలికి లాగుతూ ఎగ్జలేషన్ చేస్తున్నాం. మీరు గమనిస్తే వీ హ్యావ్ ఇంక్రీజ్ ది డ్యూరేషన్ ఆఫ్ అవర్ ఎగ్జలేషన్. ఇన్హలేషన్ 5 అంకెలు తీసుకుంటే ఎగ్జలేషన్ 10 కౌంట్ దాకా తీసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఎగ్జలేషన్ పెంచుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ స్లోయింగ్ డౌన్ యువర్ బ్రెత్ రేట్. అంటే శ్వాసలు నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేది తగ్గించాము. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేది తగ్గిస్తామో మన బ్రెత్ అనేది యూనిఫామ్గా స్మూత్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి హఠయోగాలో ఏం చెప్పబడిందంటే, మన బ్రెత్ కానీ కాన్స్టెంట్గా స్మూత్గా ఉంటే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన శ్వాస కానీ ఎగుడు దిగుడుందనుకోండి, మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. సో ఆల్వేస్ అవర్ బ్రెత్ షుడ్ బి మెయింటైన్డ్ వెరీ యూనిఫామ్లీ. అంటే మన రెగ్యులర్ బ్రెత్ అనేది చాలా స్మూత్గా స్టేబుల్గా జరుగుతూ ఉండాలి. సో ఈ శుచి ముద్రని పర్ష్యూర్ లిప్స్ బ్రీతింగ్తో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ నైట్ మీరు ఒక 15 మినిట్స్ పాటు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆసనాలు ఏం చేస్తే తగ్గుతుందో చూద్దాం. సో ఇందులో ఈ యాసిడిటీ తగ్గడానికి ఫస్ట్ ఆసనం చూద్దాము. ఇది సుప్త బద్ధకోన ఆసనం అని అంటాము. యూజువలీ బటర్ఫ్లై పోజ్ని బద్ధకోన ఆసనం లేదా భద్రాసనం అంటారు, బట్ ఎసిడిటీ తగ్గడానికి హెల్ప్ చేసే ఆసనంలో ఈ ఆసనాన్ని సుప్త బద్ధకోనం, అంటే బద్ధకోన ఆసనంలోనే పడుకొని చేస్తే అది సుప్త బద్ధకోన ఆసనం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శవాసనంలో పడుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా మీ మోకాళ్ళని బెంచేస్తూ 2 మోకాళ్ళు దగ్గర చేసుకో. రైట్. సో ఇది సూప్త బద్ధకోన ఆసనం.
సో మీ రెండు చేతులను రిలాక్స్గా కింద ఉంచేసేయండి. ఎప్పుడైతే మీరు ఈ ఆసనంలో పడుకుంటారో ఈ బద్ధకోన ఆసనం మీరు కానీ గమనిస్తే మన థైస్ అంటే మన రెండు థైస్ కొద్దిగా మనం స్ట్రెచ్ చేస్తుంటాము, పాదాలని దగ్గరికి చేస్తుంటాము, మన మడమలు దాని తర్వాత కాలి వేళ్ళు టచ్ అవుతూ ఉంటాయి. ఈ సూక్త బద్ధకోన ఆసనం చేసేటప్పుడు యూజువల్గా అయితే కొంతమంది ఇలా లెగ్స్ ఓపెన్ అప్ చేయలేరు. లెగ్స్ ఓపెన్ అప్ చేయలేకపోతే వాళ్ళు ఎంతవరకు ఓపెన్ అప్ చేయగలుగుతారో వాళ్ళ పెల్విక్ రీజన్ వాళ్ళ థైస్ అంతవరకు ఓపెన్ అప్ చేసి పెట్టవచ్చు. ఇది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఎసిడిటీకి అనంటే, ఈ పొజిషన్ ఒక యాక్చువల్లీ రిలాక్సేటివ్ పోజు. ఈ రిలాక్సేటివ్ పోజ్లో మనము వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ అబ్డామినల్ బ్రీతింగ్. బ్రీతింగ్ మీద జస్ట్ శ్వాస మీద మనసు పెడుతూ ఈ ఆసనంలో రిలాక్స్ అవ్వాలి. ఎప్పుడైతే బాడీని రిలాక్సింగ్ స్టేట్కి తీసుకొని వెళ్తామో ఆటోమేటిక్గా యాసిడ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. బాడీ రిలాక్సేటివ్ స్టేట్లో ఏమవుతుంది అనంటే మన యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, కాబట్టి మనకి ఎసిడిటీ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ యూజువలీ ఫర్ స్ట్రెస్, స్ట్రెస్ రెస్పాన్స్ని తగ్గించడానికి. టూ మచ్ స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీ స్ట్రెస్ ఒత్తిడికి గురవ్వకుండా హెల్ప్ చేయడానికి హెల్ప్ చేసే ఆసనం ఇది సుప్త బద్ధకోన ఆసనం. ఇదే సుప్త బద్ధకోన ఆసనాన్ని ఎవరికైనా నెక్ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళు నెక్ కింద ఒక పిల్లో పెట్టుకోవాల్సి వస్తుంది, లేదు ఇలా కూర్చొని చేయడం కష్టము అని అనుకున్నారు, లేదా టూ మచ్గా యాసిడ్ ఒక్కసారి కాదు వీక్లీ 3 times మీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది అని అంటే మీరు ఇలా తల కిందకి పెట్టి కాదు, తల వీపు కింద మనం ఒక హైట్ అనేది పెట్టుకొని చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. సో ఈ సుప్త బద్ధకోన ఆసనము కొద్దిమంది ఈజీగా చేయలేరు. చూడడానికి సింపుల్ పోస్చర్లా అనిపిస్తుంది కానీ కొంతమంది చేయలేరు, లేదా కొంతమందికి నెక్ పెయిన్ ఉండేటప్పుడు లేదా టూ మచ్ ఆఫ్ యాసిడ్ జనరేట్ చేసేటప్పుడు మనము విత్ ద హెల్ప్ ఆఫ్ పిల్లోస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. ఒక 2 దివాన్ పిల్లోస్ తీసుకోండి, లేదా మీ ఇంట్లో కొద్దిగా పొడిగాటి పిల్లోస్ ఉంటే 2 తీసుకోండి. ఈ పిల్లోస్ ఎలా స్టాక్ చేయాలి అంటే, ఒక పిల్లో మీద ఇంకో పిల్లో పెట్టినప్పుడు మన హెడ్ కొద్దిగా లిఫ్ట్ చేయాలి, కాబట్టి వెనుక సపోర్ట్గా ఒక బ్లాక్ లాంటిది ఉంచాలి. మీ దగ్గర ఉంటే బ్లాక్ ఉంటే బ్లాక్ యూజ్ చేయండి, అదర్వైజ్ ఒక హైట్ లాంటిది చూసుకొని ఏదైనా వస్తువు ఉంటే ఇక్కడ సెట్ చేయండి. ఇలా సెట్ చేసుకున్నాక మీరు ఇంత మీద కూర్చొని, సో ఇక్కడ మీకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు మీ సీట్ని ఆ లోయర్ పిల్లో కింద పిల్లో మీద పెడతారు. ఇక్కడ నుంచి మీ స్పైన్ అప్పర్ స్పైన్ నుంచి ఇలా కూర్చుంటే మీకు నెక్ అనేది ఎలివేట్ అయ్యింది చూడండి. సో నెక్ పెయిన్ లేని వాళ్ళు, ఇంకొంతమందికి ఇంకా పెయిన్ అనిపిస్తే ఇంకో పిల్లో ఇక్కడ చిన్నపాటి పిల్లో కానీ టవల్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఒక పిల్లో మీద మీ సీట్ ఉంచారు, సెకండ్ పిల్లో పైన మీ స్పైన్ వచ్చేసింది, ఈ హైట్ మీద మీ నెక్ సపోర్ట్ పెట్టేశాము. ఇప్పుడు చేయాల్సిన ఆసనం ఏంటి? సుప్త బద్ధకోన ఆసనం. సో మీ నీస్ బెండ్ చేయండి. రైట్, ఇలా చేసేటప్పుడు ఇది రిలాక్సింగ్ పోస్చరే, కాకపోతే థైస్ కింద సపోర్ట్ ఏం లేదు కదా, సపోర్ట్ లేనప్పుడు ఇక్కడ లాగుతూ ఉంటుంది. సో ఈ సపోర్ట్ కోసం మనం ఏం చేస్తాము అని అంటే, సో మీ థైస్ని ఇలా ఉంచాం. సో అటువైపు ఇటువైపు యు రెస్ట్ యువర్ థైస్ ఆన్ 1 other pillow. ఇలా మీరు కూర్చున్నప్పుడు చూడండి, ఇది చాలా రిలాక్సేటివ్ పోజు. ఎంత రిలాక్సేటివ్ పోజ్ అంటే మీ చెస్ట్ మొత్తం వైడ్ ఓపెన్ అయిపోయింది, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది, థైస్ మొత్తం స్ట్రెచ్ చేశాము, కాళ్ళ కింద అంటే తొడల కింద 2 పెట్టుకున్నాము. మీకు ఏమైనా షోల్డర్ ఇష్యూ ఉన్నా కూడా హ్యాండ్స్ ఈ పిల్లో మీద రెస్ట్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్లో ఒక 5 కానీ మీరు రిలాక్స్ అయితే మీరే చేసి నాకు చెప్తారు ఈ పిల్లో మెథడ్ మీకు ఎంత రిలాక్సింగ్గా అనిపించింది, స్ట్రెస్ అనేది ఎంతవరకు తగ్గింది, మీ వీపు నొప్పి తగ్గుతుంది, సేమ్ టైం ఎసిడిటీ ప్రాబ్లం తగ్గకపోతే నన్ను అడగండి. ప్రతిరోజు ఒక 5 మీరు ఎట్ ది ఎండ్, అంటే మీరు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అనుకోండి, లేదా మార్నింగ్ అనుకోండి, లేదా ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ అనుకోండి, ఈ ఆసనంలో పడుకొని జస్ట్ మీ పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఒక రిలాక్సేటివ్ పోజ్, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక రిలాక్సేటివ్ పోజు. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ రిలాక్సేషన్ చేయండి, మీ మనసు అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది, ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఈ విధంగా మీరు రెగ్యులర్గా కానీ చేయగలిగితే విత్ ది హెల్ప్ ఆఫ్ ది శుచి ముద్ర గ్యాస్ ప్రాబ్లము ఎసిడిటీ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ తగ్గుతుంది.
సో ఈరోజు మనము ఎసిడిటీ ప్రాబ్లం ఎందుకు ఉత్పన్నం అవుతుంది, అసలు ఎసిడిటీ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఎలా అది ఎఫెక్ట్ అవుతుంది తెలుసుకున్నాము. యోగా థెరపీలో బ్రీతింగ్ ప్రాక్టీస్ ఏది హెల్ప్ చేస్తుంది, ఏ ముద్ర హెల్ప్ చేస్తుందో చూసాము. ఫస్ట్ ఆసనం చూసాము, ఇంకొన్ని ఆసనాలు ఉన్నాయి. మనకి ఎపిసోడ్ టైం సరిపోవట్లేదు కాబట్టి రేపటి ఎపిసోడ్లో ఆ మూడు ఆసనాలు మళ్ళీ మనం చేద్దాము. సో ఇదే యోగా థెరపీ ఫర్ ది ఎసిడిటీ సెకండ్ ఎపిసోడ్లో ఇంకో మూడు ఆసనాలు నేను మీకు చూపిస్తాను. ఇవి ఒక్కటే కాదండి, ఇలాంటివి చాలా ఆసనాసు విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్టెడ్ పిల్లోస్, సపోర్టెడ్ బ్లాక్స్, సపోర్టెడ్ బెల్ట్స్, ఇవన్నీ కూడా యోగా థెరపీలో భాగమే. ఇవంతా కూడా మెడికల్ యోగా క్లాసెస్లో ఎక్కువగా చెప్తూ ఉంటారు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా కూడా డెఫినెట్లీ మీరు నన్ను కన్సల్ట్ చేయండి, మీ సమస్యలు తగ్గించడానికి మనం హెల్ప్ చేస్తాను. సో ఈరోజు ఎపిసోడ్తో ఇప్పుడు ముగింపు పలుకుతున్నాము, రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ, నమస్కారం.